నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్పై లావణ్య ఆమె పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ చేసింది. పోలీసులు కూడా ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్లోని ప్రూఫ్స్ని సబ్మిట్ చేయాలని లావణ్యకి తిరిగి నోటీసులు జారీ చేయడం జరిగింది. లావణ్య ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన కూడా ఆమె దగ్గర నుంచి రాలేదు. ఈ టోటల్ సిచ్యువేషన్లో అసలు తప్పు ఎవరిది, అసలు ఏం జరిగింది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. సార్, నిన్నటి నుంచి రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఈ కేసు నడుస్తూనే వస్తుంది, చాలా వివాదాలు ఇందులోనే ఉన్నాయి అని కూడా తెలుస్తూ వస్తుంది. ఏంటి అసలు లావణ్యకి రాజ్ తరుణ్కి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ ఏంటి? తనే మీద నేను తనతో సహజీవనం చేశానని కూడా ఒప్పుకుంటున్నాడు, ఎందుకు ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అండ్ తనకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా ఎందుకు తనతో అట్లా సహజీవనం చేయాల్సి వచ్చింది, ఏం జరిగింది? అసలు తెలిసిన తర్వాత సహజీవనం చేయలేదు, సహజీవనం చేసిన తర్వాతనే తెలిసింది ఈ అమ్మాయి ఇదిలో ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యింది, షీఈస్ డ్రగ్ అడిక్ట్ అనేటువంటి విషయం అతను వెల్లడి చేస్తున్నాడు. తనకు ఇవన్నీ ఉన్నాయి, ఆ అమ్మాయిని నేను వేరు చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నేను సహజీవనం చేసిన మాట వాస్తవం అని యాక్సెప్ట్ చేస్తున్నాడు. తను ఏంటంటే తన మీద చేసిన ఆరోపణలో దేన్ని అతను ఖండించడం లేదు, సహజీవనం చేసిన మాట వాస్తవమే. అది నాకు లైఫ్ టైం పనిష్మెంట్, అది నాకు నేను చేసిన తప్పు, అది ఆ తప్పే చేశాను. అసలు ఆ అమ్మాయితో సహజీవనం చేయటం, ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడం, మెంటాలిటీ గురించి తెలుసుకోకుండా సహనం చేయటం నా తప్పే అనేటువంటిది ఒప్పుకుంటున్నాడు. అలాగే నేను ఎలాంటి ఆపత్రికి నిజంగా డ్రగ్స్ వీటి ఇందులో ఎప్పుడు లేదు, అది మాకు కూడా ఇంటర్గా కలుస్తుంటాం కాబట్టి ఈ డ్రగ్ అడిక్షన్ అనేటువంటిది మాత్రం అతనికి లేవు. ఇవన్నీ తను యాక్సెప్ట్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేస్తున్నాడు. కానీ మరి ఈ అమ్మాయి పెట్టినటువంటి కేసు దాని పూర్వం ఆ అమ్మాయిని కూడాను, అమ్మాయికి కేసు పెట్టినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు సబ్మిట్ చేయలేదు. వాళ్ళ సహజీవనానికి సంబంధించి కానీ ఇంకొక హీరోయిన్తో మాల్వి మల్హోత్రా అమ్మాయితోటి ఉన్న రిలేషన్ గురించి ఉందని చెప్పి చెప్పడం కానీ ఇవేవి కూడా ప్రూఫ్స్ లేవు కాబట్టి సరైన ఆధారాలు సబ్మిట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి మీద అంతకుముందు యాజ్ ఎ విక్టిమ్గా డ్రగ్స్ కేసు ఉన్నటువంటి మాట వాస్తవం, డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నటువంటి మాట వాస్తవం, అది ఆ విషయం పోలీసులో వెల్లడించారు. సో ఇద్దరికీ పట్టం లేదు, అమ్మాయి పక్కకు వచ్చేస్తుంది, ఆ అమ్మాయి అతను క్లియర్గా చెప్తున్నాడు మస్తాన్ అనేటువంటి ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుంది, మళ్ళీ తన విల్లాలోనే వేరే అతనితో ఆ అమ్మాయి సహజీవనం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను తనతో ఎలా నేను కంటిన్యూ అవుతాను, ఇది ఎప్పుడో మాట, ఇది ఇప్పుడో ఇదైనటువంటి మాట అని తను చెప్తాను వెర్షన్. ఈ అమ్మాయి వెర్షన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ గా ఉంది. మరి ఈ అమ్మాయి వెర్షన్కి మరి వీళ్ళిద్దరు విడిపోయి కూడా చాలా సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు కదా, మరి ఇన్ని రోజుల తర్వాత అమ్మాయి ఎందుకు వచ్చింది తన మీద కంప్లైంట్ ఇవ్వడానికి అని? అదే ఇప్పుడు అతను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నా ఇంట్లో ఉంటున్నారు, నా ఇల్లు ఖాళీ చేయమని చెప్పాను, అక్కడ నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి, అందువల్ల ఇక నా మీద వెంజియన్స్గా స్టార్ట్ అవుతుంది. నేను ఐ హ్యావ్ కట్ ఆఫ్ మై రిలేషన్ విత్ హర్ లాంగ్ బ్యాక్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే మామూలుగా మెంటాలిటీ పరంగా కూడా అమ్మాయి చాలా అగ్రెసివ్గా మాట్లాడటం, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ ఉండటం, ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇదంతా ఉంది కాబట్టి నేను ఐఎమ్ కీపింగ్ మై సెల్ఫ్ అవే టు హర్ అని తన వెర్షన్. కంప్లైంట్ ఇచ్చిన ఆమెకి తిరిగి ఏదైతే కంప్లైంట్ ఇచ్చావో ప్రూఫ్స్ అయితే సబ్మిట్ చేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు కదా, అసలు ఈమె మళ్ళీ తిరిగి స్పందించుకోవడానికి రీజన్ ఏంటి? ఈమె డ్రగ్స్ సంబంధించిన ఈ కేసులన్నీ మళ్ళీ తిరగబడతాయనా, లేకపోతే అసలు డెఫినెట్గా పోలీస్ ఎంక్వైరీలో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి కదా, పోలీస్ ఎంక్వైరీలో బయటకు వస్తాయి. ఏమంటే తను సబ్మిట్ చేసి ఒక ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదుకు తగినటువంటి ఆధారాలు కానీ దానికి సంబంధించినటువంటి బలమైనటువంటి విషయ సేకరణ అనేటువంటిది ఉండాలి, అది లేనప్పుడు కేసు వీగిపోతుంది ఆటోమేటిక్గా. అదే ఈఎంఐ వైపు నుంచి మరి ఏమి సబ్మిట్ చేస్తుంది, ఎంతవరకు తను ఫైట్ ఇస్తుంది అనేటువంటి. సో మరి ఇంత సిచ్యువేషన్ జరిగింది, సో రాజ్ తరుణ్ పైన ఈ కంప్లైంట్ ఇచ్చి ఆమె బయటికి లాక్కొని వచ్చింది, సో ఇదేమైనా తన కెరీర్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? కెరీర్ మీద ఎలాంటి ప్రభావం ఉండదమ్మా, పర్సనల్ లైఫ్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందేమో పర్సనల్గా, పర్సనల్ లైఫ్ మీద మాత్రమే తను వెన్ హీఈస్ నాట్ ఇట్ గిల్ట్, తను తప్పు చేయనప్పుడు సహజీవనం చేసిన తప్పు ఒప్పుకుంటున్నాడు, మిగతాది అతని వ్యక్తిగత విషయం, దాంట్లో ఎదు కాదు. ఎప్పుడైనా కెరీర్ అనేటువంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమాలు అయ్యే సక్సెస్ని బట్టి కెరీర్ ఆధారపడి ఉంటారు తప్ప వ్యక్తిగత జీవితంలో జరిగేటువంటి విషయాల వల్ల సినిమా కెరీర్ అనేటువంటిది పోదు. ఇంకా ఇటీవల ఇంకా పాపులారిటీ పెరుగుద్దేమో జనంలో, అందులో రెండు సినిమాలు స్ట్రైట్ అవే రిలీజ్కి రెడీగా ఉన్నాయి, ఒకటి 19వ తారీఖున రిలీజ్ కాబోతుంది, ఇంకోటి ఏమో 2 ఆగస్టున రిలీజ్ కాబోతున్నాయి రెండు సినిమాలు. ఇటు తిరగబడ్ర స్వామి రిలీజ్ అవుతుంది, అలాగే పురుషోత్తముడు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. మంచి మూమెంట్లో ఉంది తనకి, తన సేలబిలిటీ కానీ మార్కెట్ కానీ రెండు సినిమాల బిజినెస్ కానీ. అంతకుముందు అహనా పెళ్ళి అంటే వెబ్ సిరీస్ బాగా సక్సెస్ అవుతుంది, మంచి ఫామ్లోకి వచ్చాడు తను బిగినింగ్లో ఉయ్యాల జంపాల టైంలో, తర్వాత వచ్చినటువంటి ఫాము ఎలా కంటిన్యూ అయిందో ఇప్పుడు మళ్ళీ కొత్తగా మంచి ఫామ్లోకి వస్తున్న టైంలో ఇది జరిగింది అనమాట. కాబట్టి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చింది ఆవిడ, మేబీ అసలు తన ఉద్దేశాలు ఏంటి, తన మోటివేషన్స్ ఏంటి అనేటువంటి మన ఇండస్ట్రీలో కూడా షాక్ అసలు. ఎందుకంటే అసలు ఏమన్నా పబ్లిసిటీస్ట్ అంటా ఇది ఎందుకు ఇంత అబ్బాయి మీద, ఎందుకంటే ఎప్పుడు కాంట్రవర్షియల్ పర్సన్ కాదు తను,
రాజ్ ఈజ్ వెరీ నైస్ బాయ్, అతని పర్సనల్ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. బట్ యాజ్ ఎ హీరోగా, యాజ్ ఎన్ యాక్టర్గా తను ఈజ్ వెరీ నీట్ బాయ్, ఈజ్ అ ప్రొడ్యూసర్స్ హీరో, ఆ విషయంలో డౌట్ లేదు. ఈ మధ్య చాలామంది యంగ్ హీరోల్లో ఉన్నటువంటిది ఏంటంటే సినిమా మొత్తాన్ని కబ్జా చేసేస్తున్నారు, మేమే సర్వస్వం అంతా మేమే చూస్తామన్నట్టుగా ఇదే చేస్తున్నారు. అలా కాకుండా ఈజ్ ద ప్రొడ్యూసర్స్ హీరో అండ్ ఈజ్ ద డైరెక్టర్స్ హీరో, కాబట్టి అలాంటి కంప్లైంట్ లేదు. సినిమా సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్గా ఉంటుంది తప్ప, దీని మీద జయాపజయాల మీద, హిట్ ఆర్ ఫ్లాప్ల మీద ఆధారపడి ఉంటుంది తప్ప నాట్ విత్ పర్సనల్ విషయాల మీద కెరీర్ ఏమిటి ఇది అవ్వదు. సాధారణంగా ఇప్పుడు డ్రగ్స్ అనే పేరు వినిపించగానే ఎక్కువ మంది మనకి సినిమా ఇండస్ట్రీకి రిలేటెడే బయటకు వస్తూ ఉంటుంటారు కదా, ఎందుకు ఒక ఫేమ్ తెచ్చుకున్న తర్వాత ఒక మంచి పొజిషన్కి వెళ్ళేటప్పటికి కెరీర్ వైజ్గా అట్లా చూసుకోకుండా ఎందుకు వీటికి అడిక్ట్ అవుతూ వస్తూ ఉంటారు? సినిమా బయటకు వచ్చిన పేర్లు సినిమా వల్ల ఒకళ్ళిద్దరు వచ్చినా సరే ప్రచారం ఉధృతంగా జరుగుతుంది కాబట్టి సినిమా వల్ల అనేటువంటిది ఉన్న దేశంలో ఉన్న డ్రగ్స్ అన్ని సినిమా వల్లే కన్సూమ్ చేస్తున్నారా, సినిమా వల్లే వాడుతున్నారా? కాదు కదా, ఎక్కడ చూసినా కొన్ని వందల కిలోల గంజాయిలు, హెరాయిన్లు, మత్తు పదార్థాలు పోలీసులు స్వాధీనం చేసుకుంటే ఆ కన్స్యూమర్స్ అందరూ సినిమా వల్లేనా? ఈజ్ వన్, ఎవరు తను అసలు తన నటికూడదు ఏమీ కాదు, తను ఈజ్ డ్రగ్ అడిక్ట్ చేసుకోవటం జరిగింది. కాబట్టి అదంతా దిస్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు ద ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటాను నేను. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని సినిమా ఇండస్ట్రీలో నే ఎందుకు ఇలా జరుగుతున్నాయి, సినిమా వల్లే డ్రగ్ అడిక్ట్స్, సినిమా వాళ్ళందరూ ఇంతేనా, ఇలాంటివి కరెక్ట్ విశ్లేషణలు కావు, కరెక్ట్ అయినటువంటి అట్రిబ్యూషన్ కాదు. సో రాజ్ తరుణ్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఇలా బ్యాచులర్గా ఉండిపోవడానికి రీజన్ లావణ్య అని అంటారా, తన కెరియర్ తన లైఫ్లో లావణ్య? నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, ఈ ఉచ్చులో పట్టడం ఇష్టం లేదన్నాడు, ఈ మార్గాలు కూడా కరెక్ట్ కాదు. అది ఉచ్చులో పట్టడం ఇష్టం లేదనుకున్నప్పుడు ఈ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, పెళ్లి చేసుకోకపోవటం అనేది అది వ్యక్తిగత విషయం, కానీ ఇలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవటం వల్ల ఒక ప్రతిష్ట పోతుంది, ఇలాంటి అలరి పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి హీరోలు, యంగ్ హీరోలు కెరీర్ బిగినింగ్ టైంలోనే, కెరీర్ దీంట్లోనే ఒక కెరీర్ ఓరియంటెడ్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. తను కెరీర్ ఓరియంటెడ్గా వెళ్ళాడు, వెంటనే తను తప్పు తను రియలైజ్ చేసుకున్నాడు, హీ ట్రై టు కీప్ హిమ్సెల్ఫ్ అవే, కానీ ఎప్పటిదో ఇప్పటికి పడ్డట్టుగా అనమాట, అప్పటి ప్రభావం ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. ఆ అమ్మాయిని ఆతో సహజీవనం చేశాడు, నన్ను ఇట్లా చేశాడు చేశాడు అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంకొక హీరోయిన్ కూడా ఇన్వాల్వ్ చేసి కేసు పెట్టడం జరిగింది. అందులో నిజాలు ఏమిటనేటువంటిది పోలీసుల విచారణలో తేలుతుంది. ఆ కేసులో ఎంతవరకు సత్తా ఉంది, ఇది నిలబడగలిగిన కేసా కాదా, ఆరోపణ కాదా అనేటువంటిది ఇట్ ఈస్ టు బి ఐ. బట్ యాజ్ ఫార్ యాజ్ కెరీర్ మాత్రం ఏమీ అతని కెరీర్ సఫర్ అవ్వదు. మధ్యలో కొంచెం డల్ అయ్యాడు కదా, తన నుంచి ఎటువంటి సినిమాలు రాలేదు, ఇప్పుడు మళ్ళీ కెరీర్ పరంగా మధ్యలో కొన్ని ఫ్లాపులు రావటం, అవి వచ్చినప్పుడు కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం జరిగింది. డిప్రెషన్ ఏ ఉంది, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్ చేసుకుంటాం, కానీ మళ్ళీ ఇప్పుడు అగైన్ హీ హాస్ కమింగ్ టు వెరీ గుడ్ ఫామ్. నా వెబ్ సిరీస్ సక్సెస్ అవటం, ఇప్పుడు ఉన్నటువంటి రెండు సినిమాలు మంచి ప్రామిసింగ్గా కనిపిస్తున్నాయి, మంచి బిజినెస్ అవుతున్నాయి, మంచి వెరీ గుడ్ రిలీజ్ ఇన్ ద సెన్స్ ఎలాంటి అవరోధాలు లేనటువంటి ఒక మంచి రిలీజ్, కాబట్టి కెరీర్ పరంగా కూడాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.